బిగ్ టీవీ కిమ్స్ హాస్పిటల్ విజేత కంటి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట హైస్కూల్లో మెగా ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. సోళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం అతిథులుగా పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని వారు సూచించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సమాజంలో జరిగే వార్తల్ని ఘటనల రూపంలో అందిస్తూ ఇటు ప్రజారోగ్యంపై కూడా దృష్టి పెట్టింది బిగ్ టీవీ. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది. అదేవిధంగా నాయుడుపేటలో బిగ్ టీవీ, కిమ్స్ హాస్పిటల్, విజేత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ కూడా నడుస్తుంది. ఈ క్యాంప్కి మన ఎమ్మెల్యే సులూరుపేట ఎమ్మెల్యే గెస్ట్గా వచ్చిన్నారు. ఒకసారి ఆమెను అడిగి, మేడం ఈ మెడికల్ క్యాంప్కి సంబంధించి ఏమంటారు, ఈ మెడికల్ క్యాంప్ మీ నాయుడుపేటలో పెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. చాలామంది మెడికల్ ఉచితంగా పరీక్షలు చేయించుకోవడానికి అవకాశం ఉంది. సో కిమ్స్ అదే మెగా టీవీ వాళ్ళకి బిగ్ టీవీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే దీన్ని నిర్వహిస్తున్న కిమ్స్ హాస్పిటల్ అలాగే విజేత వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఏ టీవీ ఛానల్ చేయనటువంటి ప్రయత్నం ఒక ప్రజలపైన ఆరోగ్యంపైన దృష్టి పెట్టి చేస్తుంది, ఏమంటారు? మీకు గతంలో ఏదన్నా టీవీ ఛానల్స్ చేయటం కానీ ఇటువంటి ఏదన్నా చూస్తున్నారా? లేదండి, ఇదే మొదటిసారి చూస్తున్నాను. బిగ్ టీవీ అంటే ఛానల్ వాళ్ళు వచ్చి మెగా క్యాంపులు ఇలా అరేంజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి క్యాంపులు అందరూ చేయాలని కోరుకుంటున్నాను. సార్, మీరు చాలా సీనియర్ నాయకులుగా ఇక్కడ సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్నారు, ఇటువంటి క్యాంపులు గతంలో ఎన్నడైనా చూసిన పరిస్థితి అయితే ఉందా? మొదటగా బిగ్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసిన నిర్వాహకులకు మరి అందరూ కూడా పేరు అంతగా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి చేసిన రోటరీ క్లబ్ కమిటీ వారికి, సోదరులు కొండలరావు గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ విజయశ్రీ గారికి, మరి అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ గారికి, సుబ్బారావు గారికి, మా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా, మరి అదేవిధంగా మెడికల్ క్యాంపు చేసిన డాక్టర్లకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఇదే నేను మొట్టమొదటి చూస్తూ ఉన్నాను. నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక టీవీ ఛానల్ ద్వారా మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడమే ఇదే మొదటిసారి. నిజంగా ప్రజా సమస్యల్ని వెలుగుదీసే దాంట్లో బిగ్ టీవీ ముందుంది. ప్రజా సమస్యల గురించి ప్రభుత్వ దృష్టి తెచ్చే దాంట్లో బిగ్ టీవీ ముందుంది. నిర్భయంగా వార్తలను ప్రకటించే దాంట్లో బిగ్ టీవీ ముందుంది. అదేవిధంగా ఈరోజు ఇలాంటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పేద ప్రజలకి మరి వైద్యాన్ని దగ్గరగా తీసుకొచ్చిన దానికి బిగ్ టీవీ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా మిత్రులు చంద్రశేఖర్ గారు, సురేంద్ర గారు ఈ కార్యక్రమానికి మరి చొరవ తీసుకుని మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా విజేత కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. అందులో సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో జరగడం ఇంకా సంతోషం. శాసనసభ్యురాలు గారు కూడా దాని గురించి హర్షం వ్యక్తం చేసింది. ఇంకా అనేక క్యాంపులు ఏర్పాటు చేసి ముందుకు పోవాలని బిగ్ టీవీ యాజమాన్యాన్ని నేను కోరుతా ఉన్నాను. సార్, మీరేమంటారు, నాయుడుపేట ప్రాంతంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా విజేత హాస్పిటల్ కావచ్చు, కిమ్స్ హాస్పిటల్ నుంచి ప్రత్యేకమైన డాక్టర్లు వచ్చి నాయుడుపేటలో ఉచిత వైద్యం అందించడం, ఉచిత మెడిసిన్ అందించడం ఏ విధంగా? యాక్చువల్గా ఫస్ట్ బిగ్ టీవీకి, కిమ్స్కి, విజేత మెడికల్ వాళ్ళకి నా ధన్యవాదాలు. ఫస్ట్ బిగ్ టీవీ అంటేనే జర్నలిజం వీళ్ళు ఏం చేస్తారబ్బా అనుకుంటాము. ఎందుకంటే టీవీ అంటేనే 24/7 నిద్ర లేస్తే నిద్రపోయేదాకా ఎప్పుడు టీవీ ఆన్లో ఉంటుంది, న్యూస్ వెళ్తూనే ఉంటుంది. ఇంత స్ట్రిక్ట్ టైంలో వాళ్ళు ఒక మంచి పని చేయాలనుకోవటమే ఒక మంచి ఉదాహరణ. సో ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్ 10 మందికి బాగా చేయాలని. బేసిక్లీ మెడికల్ క్యాప్ అంటే ఏదన్నా జబ్బులు చూపించుకోవటమే కాదు, ఇట్స్ అ ప్రివెంటివ్ మెడిసిన్. అంటే మనకి ఏదన్నా లైట్గా ఉండొచ్చు, ఒక చిన్న మెడిసిన్ వేసుకుంటే పెద్దగా రాకుండా చిన్నదిగానే పోతుంది. అది మనకు తెలియదు, ఇట్లా మెడికల్ క్యాంప్కి వచ్చినప్పుడు చూసినప్పుడు ఇట్లా హెల్ప్ అస్ అన్నమాట. బిగ్ టీవీ వాళ్ళ ద్వారా అన్ని రంగాల్లో ఉండే డాక్టర్స్ వచ్చున్నారు, దయచేసి వచ్చి చూసుకోండి. ఏదన్నా ఉంటే ఇట్స్ స్మాల్ మెడిసిన్తో మీకు తగ్గిపోతుంది, భయపడవాకండి, వచ్చి ప్రివెంటివ్గా చూసుకొని బాగా హెల్దీగా ఉండండి, ఎక్సర్సైజ్ చేయండి, బాగా మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. బిగ్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా, అదేలాగా మన ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా వచ్చినందుకు. థ్యాంక్ యూ. సార్, మీరేమంటారు సార్? మెడికల్ క్యాంప్ ముఖ్య అతిథి మా ఎమ్మెల్యే గారికి, అలాగే సుబ్రహ్మణ్యం అన్నకి, అది నేనే ఫస్ట్ పేషెంట్ ఇక్కడ. మొత్తం 304 మా బూతులన్నీ తిరిగాను నేను.
చాలా ప్రజలకి ఇబ్బంది ఉన్నాయి, పేద ప్రజలు ఎక్కువ ఇక్కడ ఉండేది. మీరు మా ఎస్సీ కాన్స్టిట్యూన్సీలు ఇలా చేయడం మీకు అందరికీ మా ధన్యవాదాలు. బిగ్ టీవీ వాళ్ళకి, అలాగే విజేత హాస్పిటల్ కంట్లో, అది కూడా నేను చూపి ఫస్ట్ పేషెంట్ నేనే ఈరోజు. షుగర్ కానీ మా డాక్టర్, మా ఎమ్మెల్యే డాక్టర్ అవడం మా అదృష్టం. ఆమె కిమ్స్ హాస్పిటల్కి వాళ్ళకి, కిమ్స్ ఆయన కూడా మా నెల్లూరు వాళ్ళు కాబట్టి. అలాగే విజేత హాస్పిటల్ కానీ, బిగ్ టీవీకి మాత్రం గ్రేట్ అండి. మేము ప్రతిరోజు బిగ్ టీవీ చూస్తామండి, ఏం జరుగుతున్నాయి సమాజంలో జరిగేటటువంటి ఇష్యూస్ని అంతా మీరు బాగా హైలైట్ చేస్తున్నారు. పేద ప్రజలకి బాగా మీరు దగ్గర అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీకు చాలా ధన్యవాదాలు. సమాజంలో ఎక్కువ సమస్యలు ఉండేది ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు, దయచేసి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళమని కోరుకుంటున్నానండి. నమస్తే అండి. ఇటు మొత్తం మీద కూడా ఇటు కనివిని ఎరగని రీతిలో ఈ యొక్క మెడికల్ క్యాంపుల్ని రాష్ట్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్న విషయాన్ని తెలుసుకొని, అదేవిధంగా నాయుడుపేట ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయడాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు వచ్చినటువంటి గెస్టులను కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి అనేక మంది పేషెంట్లకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వైద్యంని చూపించుకొని ఇక్కడికి వచ్చినటువంటి మెడిసిన్ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే నాయుడుపేట ప్రాంతం ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ నాయుడుపేట నుంచి. For more videos like this, subscribe BigTV channel.